వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కూడా పెద్దపీట వేసిన వ్యవస్థ ఏదైనా ఉంది అంటే విద్యా వ్యవస్థ విద్యకు ఆయన చాలా ప్రాధాన్యత ఇచ్చారు విద్యకు సంబంధించి ప్రతి పిల్లవాడు కూడా చదువుకోవాలి అనే ఒక దృఢమైన సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు అనేక మార్పులు తీసుకొచ్చారు విద్యా వ్యవస్థలో అమ్మఒడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం కానివ్వండి అమ్మఒడి పథకం పేరుతో పదిహేను వేల రూపాయలు తల్లిలకు తమ ఖాతాల్లో వేయడం గోరుముద్ద అనే పథకంతో ప్రతి పిల్లాడిని బడి వరకు తీసుకురావడం వాళ్ళకి పౌష్టికాహారం అందించడం విద్యా వసతి దీవెన పేరుతో హాస్టల్లో చదువుకునే విద్యార్థులకు కూడా ఇరవై వేల రూపాయలు వేయడు అంటే ఇలాగా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా అక్షరాస్యత శాతాన్ని పెంపొందించే విషయంలో పెంచే విషయంలో చాలా అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు తాజాగా ప్రభుత్వ స్కూళ్లలో కూడా కొన్ని మార్పులు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అవి త్వరలోనే అమలు కాబోతున్నాయి ఇప్పటికే నాడు నేడు అనే కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లోని పూర్తిగా మౌలిక వస్తుల సదుపాయాల కల్పనకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో అందరికీ తెలిసిన విషయం అయితే ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఏడాది నుంచి పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్కేజీ అలాగే యూకేజీ విద్య అమలు చేయాలి అనేది కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు దీనికి సంబంధించి విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు అయితే పీపీ వన్ పీపీ టూగా ఇప్పుడు ప్రైమరీ ప్రీ ప్రైమరీ విద్యను అమలు చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం ఈ ప్రీ ప్రైమరీ విద్య కోసం ప్రత్యేక సిలబస్ను కూడా రూపొందించబోతుంది ఈ విషయం మీద అలాగే గోరుముద్ద అనే పథకానికి సంబంధించి ఆ గోరుముద్ద పథకంలోని నాణ్యత మీద కూడా ఇప్పుడు అధికారులను ఆరా తీయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అయితే మానవ వనరుల స సమర్థ వినియోగం ఉత్తమమైన బోధన ఇటువంటి అంశాల మీద కూడా అధికారులతో ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఎందుకంటే ప్రధానంగా అంగన్వాడీ కేంద్రాలు ఏవైతే ఉంటాయో అంగడి అంగన్వాడీ కేంద్రాలు ఉంటే బాగుంటుంది అని చెప్పి అధికారులు చెప్పడం దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సానుకూలంగా స్పందించడం రాష్ట్రంలో యాభై ఐదు వేల అంగన్వాడీ కేంద్రాలు ఆల్రెడీ ఉన్నాయి అందులో దాదాపు ముప్పై ఐదు వేల కేంద్రాలకి భవనాలు లేవు అనే విషయం కూడా ఈ సందర్భంగా చర్చకొచ్చింది అయితే అసలు స్కూల్స్ పక్కనే ఇవి కూడా పెట్టాలి అంటే అక్కడ సరైన స్థలాలు ఉన్నాయో లేవో చూసి ఒక నివేదిక ఇవ్వాలి అని చెప్పడం ఇక్కడ నుంచి అంటే ఒకవేళ ఇది కనుక ఫైనల్ అయితే కనుక ఈ నిర్ణయం స్కూల్స్ పక్కనే ఇక్కడ నుంచి అంగన్వాడీ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసే ఆలోచన అలాగే పీపీ వన్ పీపీ టూ క్లాసులు కూడా ప్రాథమిక విద్య పరిధిలోకి తీసుకురావడంపై కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పీపీ వన్ పీపీ టూ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే దిశగా చర్యలు తీసుకోబోతున్నారు వచ్చే ఏడాది నుంచి ఎందుకంటే ఒక పగడ్బందీ పాఠ్య ప్రణాళిక కూడా రూపొందించిపోతున్నారు కొత్త సిలబస్ కూడా వీళ్ళకి రూపొందించిపోతున్నారు ఎందుకంటే అమ్మఒడి నగదు సాయం మధ్యాహ్న భోజన పథకంలో పౌష్టికాహారం అందించడం అలాగే ఇంగ్లీష్ మీడియం ప్రవేశం సంబంధించి ఇలా అన్ని విషయాల మీద కూడా పూర్తిగా వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రాబోతున్న నేపథ్యంలో తాజాగా పూర్వ ప్రాథమిక విద్యను ఈ విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి తెచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతోంది అంటే వీళ్ళకి సంబంధించి పాఠ్య బోధనకు సంబంధించి కొంతమంది నిరుద్యోగ యువతను కాంట్రాక్ట్ పా ప్రాతిపదికను కూడా నియమించే అవకాశం ఉంది అనేది కూడా సమాచారం అందుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా మహమ్మారి తీవ్రత రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ఈ విద్యకు సంబంధించి కూడా ఆయన ప్రత్యేక దృష్టి సారించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం ప్రత్యేక సిలబస్తో ఎల్కేజీ యూకేజీ విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ప్రారంభించడం దీనికి సంబంధించి కొత్తగా కొంతమందిని రిక్రూట్ చేయాలి అనే ఆలోచనలో కాంటాక్ట్ పద్ధతిలో రిక్రూట్ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం నిజంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థ మీద ప్రత్యేక దృష్టి సారించారు అని చెప్పడానికి ఇంతకు మించిన వేరే నిదర్శన అవసరం లేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి